అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా రంగురంగుల అందమైన రకరకాల దీపాలు, అందులోనూ సువాసన భరితమైన దీపాలు. ఈ దీపావళికి ధనత్రయోదశి రోజు కార్తీక మాసం అంతా ఎలా వెలిగించుకోవాలి అనేసి, మనం ఇంట్లోనే ఎటువంటి ఖర్చు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చినట్టయితే తప్పకుండా 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 లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే కొత్త వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ఒక బౌల్లో ఇక్కడ నేను రెండు భాగాలు బియ్యం పిండి, ఒక భాగం గోధుమ పిండి తీసుకున్నానండి. అంటే మనం ఏదైనా ఒక కొలత కప్పుతో రెండు కప్పుల బియ్యం పిండిని, ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఇంకా మనము ఇందులో రంగులు వేసుకోవడానికి సహజ సిద్ధంగా ఉండేటివి అనుకోండి, పసుపు, కుంకుమ, ఇంకా కేసరి కలర్ కూడా నేను తీసుకున్నాను. ఇంకా మంచి సువాసన కోసం జవ్వాదు నువ్వుల నూనె కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్లోకి మనం తీసుకున్న బియ్యం పిండి, ఇంకా గోధుమ పిండి మూడు కప్పులు ఉన్నాయి కదా, మూడు కప్పులు వేసేసుకుని బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అసలు మనము పిండి దీపాలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే లక్ష్మీదేవికి కానీ ఇంకా వెంకటేశ్వర స్వామికి కానీ ఎంతో ప్రీతికరం అండి ఈ బియ్యం పిండి దీపాలు. సో ఐశ్వర్యాన్ని అదృష్టాన్ని తెచ్చిపెడతాయన్నమాట. ఇప్పుడు మనం కలిపిన పిండి మొత్తాన్ని మూడు భాగాలు చేసేసి ఇక్కడ నేను టూ బౌల్స్లో తీసుకుంటున్నాను, మిగిలినది అలాగే ప్లేట్లో ఉంచేసుకుంటున్నాను. ఇప్పుడు దీపాలు మంచి సువాసన రావడానికి జవ్వాదు వేసుకుంటున్నాను. చిటికెడంటే చిటికెడే వేసుకోవాలన్నమాట. ఇంకా సువాసన భరితమైనవి ఏమున్నా కూడా వేసుకోవచ్చు, కర్పూరం కానీ ఇలాంటివి, గంధం కానీ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ జవ్వాదు వేసుకుంటున్నాను. మొదటగా దీంట్లో కేసరి కలర్ని వేసుకుంటున్నాను. కేసరి ఫుడ్ కలర్ ఉంటుంది కదండి, ఆరెంజ్ కలరు. సో ఆరెంజ్ కలర్ని వేసుకుంటున్నాను. వేసేసి బాగా పిండి మొత్తం కలిసేలాగా కలుపుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్ద కంటే ఇంకొంచెం మెత్తగా ఉండేటట్లుగా మనము పిండిని తడిపేసి పెట్టుకోవాలన్నమాట. సో చూసారు కదా, పిండిని ఈ కన్సిస్టెన్సీలో తడుపుకోవాలి. తర్వాత ఒక స్పూను నువ్వుల నూనెని వేసుకొని రెండు నిమిషాల పాటు పగుళ్ళవి లేకుండా తడిపేసి పెట్టుకోవాలి. చూసారు కదా, మనకిప్పుడు ఆరెంజ్ కలర్ పిండి రెడీ అయిపోయింది. ఇదే విధంగా ఇంకొక బౌల్లో ఉన్న పిండిని వేసుకుని కుంకుమ, ఒక స్పూన్ కుంకుమని, కొద్దిగా జవ్వాదు పౌడర్ని కూడా వేసి బాగా కలిపేసి పిండి మొత్తం కలిసేలాగా తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని కూడా ఒక పిండి ముద్దలాగా మనము కలిపేసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులో కూడా ఒక స్పూన్ నువ్వుల నూనె వేసుకుని పిండిని తడిపేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి రెడ్ కలర్ పిండి కూడా రెడీ అయిపోయింది. ఇదే విధంగా ఇప్పుడు మనకు యెల్లో కలర్ పిండి కోసము మనము ఇంకొక మిగిలిన బౌల్లో ఉంది కదా, సో ఆ పిండిని తీసేసుకుని ఇందులో మనం పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపుని యాడ్ చేసుకుని ఇందులో కూడా కొద్దిగా జవ్వాదు వేసుకుని సేమ్ రెడ్ కలర్ పిండిని, అలాగే ఆరెంజ్ కలర్ పిండిని మనము ఎలాగైతే తడిపేసుకున్నామో అలాగే పిండి మొత్తం కలిసేలాగా పసుపు కలిపేసుకుని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దలాగా చేసేసుకోవాలి. అదేవిధంగా లాస్ట్లో కూడా ఒక స్పూన్ నువ్వుల నూనె కలిపేసి మళ్ళీ బాగా పగులు లేకుండా తడిపేసి పెట్టుకోవాలన్నమాట. చూడండి, మనకి ఇక్కడ ఆరెంజ్ కలరు, రెడ్ కలర్, యెల్లో కలర్ పిండి రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా ఉంది కదా చూస్తుంటేనే. దీన్ని ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు అలా రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఇక పిండి బాగా నానిపోయింది కదా, సో దీపాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మీ దగ్గర ఏమైనా మౌల్డ్స్ ఉన్నా కూడా వాటితో చేసుకోవచ్చు, లేకపోతే రకరకాలుగా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా రౌండ్గా చేసుకుని మధ్యలో గ్లాస్ పెట్టేసి అలా ఒక షేప్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ దీపం కుందు ఉంటుంది కదండి, సో ఈ దీపం కుందులో వేసేసి ఇలా చేస్తున్నాను అన్నమాట. కుందు నిండుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా మనం తీసుకుంటే పిండిని ఇలా జ్యూసర్ది ఉంటుంది కదా మూత, ఆ మూతతోటి గట్టిగా మనం ప్రెస్ చేసామంటే ఆ షేప్ అనేది బాగా వస్తుంది. మరి కిందికి ప్రెస్ చేయకూడదు, అక్కడ హోల్ పడుతుంది. సో ఒక మాదిరిగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా పోర్క్ తీసుకొని ఇలా చేసుకోవచ్చు. మనకి ఏ షేప్ నచ్చితే ఆ షేపు, ఏ ఐడియా నచ్చితే ఆ ఐడియాస్ అన్నమాట. సో నేనైతే ఇలా చేసేసాను.
ఇలా మన దగ్గర ఉన్న పిండి మొత్తాన్ని ఎన్ని దీపాలు కావాల్సింటే అన్ని దీపాలు, ఎన్ని రకాలు కావాల్సింటే అన్ని రకాలు మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ధనత్రయోదశి రోజు ఒక మోడల్ చేసుకోవచ్చు, ఇంకా మనము దీపావళి రోజు ఒక మోడల్ చేసుకోవచ్చు, కార్తీక పౌర్ణమి కానీ కార్తీక సోమవారాలు కానీ ఇలా రానున్న రోజులన్నీ దీపాలు పెట్టే స్పెషల్ డేసే కదా. సో మనకి ఇష్టం వచ్చినట్లుగా మనము దీపాలని అలంకరించుకోవచ్చు. వీటికి కొద్దిగా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకుని, లేకపోతే గంధము కుంకుమ కానీ బొట్లు పెట్టేసుకుని మనము దీపాలు వెలిగించేసుకోవచ్చు. బయట కొనే ఖర్చు లేకుండా అలాగే మనం చేసుకుని అదొక తృప్తి అన్నమాట మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే, ఏమంటారండి? సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా తప్పకుండా లైక్ చేయండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకున్నారంటే మనం పెట్టే కొత్త వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. ఈ వీడియో మరి కొంతమందికి అవసరం అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫైనల్గా వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.